తిరుపతి జిల్లా నాయుడుపేటలో బీజేపీ నూతన కార్యాలయాన్ని జిల్లా రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. బీజేపీ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు చంద్రప్ప ఆవిష్కరించగా నియోజకవర్గ పరిశీలకులు ఆదినారాయణ రెడ్డి రిబ్బన్ కత్తిరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికలలో ఉమ్మడి కూటమి బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీలను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని పార్టీ నాయకులకు చంద్రప్ప సూచించారు. అనంతరం ఉగాది శుభదినం గడప గడపకు వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించమని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సులూరుపేట అసెంబ్లీ నాయుడుపేట పట్టణంలో ఇవాళ ఈ ఎన్నికలలో భాగంగా నాయుడుపేట పట్టణంలో ఆఫీస్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర మన అసెంబ్లీ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి గారు. పట్టణ యొక్క ప్రక్రియ ప్రారంభమయ్యి క్యాన్వాసింగ్ జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఉగాది రోజు మంచి రోజు అని చెప్పి ఈ ఆఫీస్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు ప్రచార కార్యక్రమానికి అందరూ కూడా బయలుదేరుతున్నాము. సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అందరికీ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ప్రజలందరూ కూడా మార్పు కావాలని చాలా సంకల్పంగా ఉన్నారు. దానికి తోడుగా చారిత్రక అవసరం అని చెప్పి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిపి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ముందుకు వెళ్తుంది. సో తప్పనిసరిగా ఈ కూటమితోటి అలియన్స్ తోటి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని, భారతదేశం యొక్క అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయంలో మనము దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా భారతదేశం అభివృద్ధిలో మమేకం చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వరప్రసాద్ గారు, వరప్రసాదరావు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు అసెంబ్లీలో గెలిపించుకోవాలని, పార్లమెంట్లో వరప్రసాద్ గారిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మేమందరం కూడా గట్టిగా కృషి చేసి పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రస్తుతానికి మేమందరం అభ్యర్థులు అనుకోండి. వరప్రసాద్ రావు గారికి విజయశ్రీ గారికి సైకిల్ చేసి ఇద్దరికి ఓట్లేసి గెలిపించాలి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూర్. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.